ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నేను మీ శ్రీకాంత్ రెడ్డిగా ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందు ఉండబోతా ఉన్నా, బరాబర్ నిలబడతా. ఖచ్చితంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతా ఉన్నా, మీ అందరి ధైర్యంతో మీరందరూ ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రజా సమస్యలన్నీ కూడా ఏదైతే పట్టభద్రులు కానీ అంటే నిరుద్యోగులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి అన్నీ కూడా సమస్యలన్నిటిపైన సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం దిశగా మేము జరగాలంటే నేను ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా మీ అందరి కోసం ముందుకు కదులుతా ఉన్నా. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, మీ ఇంట్లో బిడ్డగా నన్ను ఒక బిడ్డగా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఏదైతే రానున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో చాలామంది కూడా ఇవాళ మళ్ళా రావచ్చు, ఇంకా మేము పోటీ చేస్తాం, ఇంకా మమ్మల్ని ఒకసారి గెలిపిరని. నేను గత 3.5 సంవత్సరాలుగా ప్రతి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై నేను ఒక అడుగు ముందుకేసి మీకోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా నాకు ఒక అవకాశాన్ని ఇస్తారని, బరాబర్ 1.5 లక్షల మెజారిటీతో గెలిపిస్తారని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మెజారిటీ అంత రావాల్సిందే, బరాబర్ రావాల్సిందే. ఎందుకంటే ఒక పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా, ఒక పట్టభద్రులందరికీ కూడా న్యాయం జరగాలంటే మాత్రం నేను మీ తరఫున చట్టసభల్లో కూర్చొని ఖచ్చితంగా మీ అందరి యొక్క ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరపు నుంచి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఇవాళ మీ ముందుకు వచ్చి నన్ను గెలిపేయండి అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను మీ శ్రీకాంత్ రెడ్డిగా ముందుకు వస్తా ఉన్నా. గతంలో పాదయాత్ర సమయంలో, గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మెల్లన్న వెంట నడిచి ప్రతి అణువునా కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీ అందరూ చాలామంది కూడా అంటారు ఇక ఏది పైసలతోటే రాజకీయం అయింది, పైసలు ఇస్తేనే రాజకీయాలు అయితే అని. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ నిలబడ్డారు అంటే దానికి కారణం ఇవాళ నల్గొండ, వరంగల్, ఖమ్మం వార్ వన్ సైడ్ అన్నట్టుగా కూడా ఒక తీర్పునిచ్చింది, స్పష్టమైనటువంటి తీర్పు. కాబట్టి ఇంకా మళ్ళొకసారి అట్లాంటి తీర్పు రావాలంటే బరాబర్ చట్టసభల్లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా 150,000 మెజారిటీతోటి మనం గెలవబోతా ఉన్నాం. నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎందరో రాజకీయ నాయకులను చూసి ఉంటారు, ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూడండి. ఎట్లా అంటే నేను ఏ విధంగా చేయబోతా ఉన్నా అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీ బిడ్డగా వస్తా ఉన్నా, దీవిస్తారని కోరుకుంటా ఉన్నా. మీ అందరూ ఉన్నారన్నటువంటి ధైర్యంతో నేను ఇవాళ మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా నిలబడతా అని, బరాబర్ మొట్టమొదటిసారిగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా బహిరంగంగా ప్రకటించేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ నల్గొండ గడ్డ అయితేంది, ఖమ్మం, వరంగల్ బిడ్డలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ ఉన్నారన్నటువంటి ధైర్యంతో నేను ముందుకు వస్తా ఉన్నా. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి చట్టసభలో కూర్చోబెడతానని కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.